Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. RK Kammani Kotta Paluku Andhrajyoti ABN MD Radhakrishnalo ఓ అమాయకుడు, ఓ అజ్ఞాని, ఓ కమ్మకుల నాయకుడు, అన్నిటికీ మించి చంద్రబాబు పరమభక్తుడు కనిపిస్తాడు. ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ బెంబేరెత్తిస్తుంటే పాపం ఆర్కేను మాత్రం జగన్ వెంటాడుతూనే ఉన్నాడు. కరోనా కంటే జగనే తనకు ఎక్కువ సమస్య అని ఆర్కే తన గురించి తానే కొన్ని హితవులు చెప్పుకున్నాడు. మరికొన్ని ప్రశ్నలకు తనకు తానే జవాబులు ఇచ్చుకున్నాడు. తన దిగజారుడుతనం గురించి తానే రాసుకున్నాడు. అదే మన ఆర్కే గొప్పతనం. అందుకే జర్నలిజంలో ఆర్కేది ఓ ప్రత్యేక శైలి. జర్నలిజాన్ని దిగజార్చడంలో ఆర్కేకు సాటి వచ్చే మరే జర్నలిస్టు లేడంటే అతిశయోక్తి కాదు. ఇక విషయానికి వద్దాం. ప్రతి వారం ఆర్కే కొత్త పలుకులు పలవరిస్తుంటాడు కదా, ఈసారి కొత్త పలుకుకు కులం కరోనా అనే శీర్షిక పెట్టాడు. దీనిలో చిట్ట చివరి పలుకు తీసుకుని విశ్లేషించుకుందాం. కులం కాదు గుణం ముఖ్యం అని పెద్దవాళ్ళు చెప్పేవారు. గుణం లేనివాడే కులం కులం అని కలవరిస్తుంటాడు అని ఆర్కే తన వ్యాసానికి ముక్తాయింపు ఇచ్చాడు. ఈయన చెప్పింది అక్షరాల నిజం. కానీ సమస్యల్లో ఏ వ్యక్తి అయితే నీతులు రాస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే నీతులు చెబుతున్నాడో, ఆయనకే ఒళ్ళంతా కొలపిచ్చి ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా గతంలో సినీ నటుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యల్ని మరోసారి గుర్తు తెచ్చుకుందాం. రాధాకృష్ణ మోహన్ బాబుతో జరిపిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు నేరుగా రాధాకృష్ణను మీకు కులపిచ్చి కులగజ్జి ఉన్నాయంటూ కడిగేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఆర్కే చెప్పినట్లు కులం కాదు గుణం ముఖ్యమే. మరి ఆయనకు అణువణువు కులపిచ్చి చంద్రబాబుపై భక్తి ఉండడం వల్లే కదా ఆ గుణాన్ని కోల్పోయారు. ఈ విషయాన్ని మర్చిపోయి నీతులు వదిలివేస్తే ఎలా? అలాగే గుణం లేని వాడే కులం కులం అని కలవరిస్తుంటాడని ఆర్కే ఎంత బాగా పలికాడో కదా. ఆర్కే రాసే కొత్త పలుకులో కేవలం కులం గురించి మాత్రమే రాసిన ఆర్టికల్ ఇది ఎన్నోదో ఆయన చెప్పగలడా? ప్రతివారం తన కొత్త పలుకులో కమ్మకులస్తుల్ని జగన్ ద్వేషిస్తున్నాడు అంటూ రెచ్చగొట్టే రాతలే తప్ప మరేదైనా కొత్తగా రాస్తున్నాడా, కొత్తగా చెప్తున్నాడా? ఆర్కేకి గుణం లేదు కాబట్టే పదే పదే కమ్మకులం కమ్మకులం అంటూ కలవరిస్తున్నాడు. బహుశా తెలుగు జర్నలిజంలో గతంలో ఏ సంపాదకుడు, ఏ పత్రికా యజమాని కూడా ఆర్కేలా ఇంతగా దిగజారి కులాన్ని నెత్తిన మోసిన సందర్భాలు లేవు. భవిష్యత్తులో కూడా ఇలా రాస్తారని ఊహించలేం. కమ్మవాళ్ళు ఎంతైనా దిగజారుతారు అని చెప్పడానికి వల్లభనేని వంశీ, కరణం బలరాం వంటి వారిని పార్టీలో చేర్చుకున్నామంటూ వైసీపీకి చెందిన ఓ రెడ్డి నాయకుడు వ్యాఖ్యానించారు అని ఆర్కే ఓ చోట రాసుకొచ్చారు. పాపం ఆర్కే బాధను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కమ్మవాళ్ళు ఎంతకైనా దిగజారుతారనేందుకు తనకు తప్ప మరెవరికి ఆ అవకాశం దక్కకూడదనేది ఆర్కే భావన కావచ్చు. మానవ చరిత్ర ఉన్నంత వరకు కమ్మవాళ్లలో దిగజారుడుకు పర్యాయ పదంగా ఆర్కే అని చెప్పుకునే క్రెడిట్ తనకే దక్కాలని ఆయన ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. అలాంటిది తనకెక్కడ పోటీ వస్తారోనని వల్లభనేని వంశీ కరణం బలరాంపై అసూయ రాతలు రాశాడు. రాష్ట్ర స్థాయి ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎన్జీ రంగ వ్యవసాయ వర్సిటీ వీసీ దామోదర్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయభాస్కర్, ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు ఇలా కొంతమంది కమ్మ అధికారుల పేర్లను ఉదాహరిస్తూ వీళ్లపై జగన్ సర్కారు తీవ్ర వేధింపులకు గురి చేస్తోందని ఆర్కే రాసుకొచ్చాడు. అయ్యా ఆర్కే గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరంత మేధావులు కాదు కానీ ఓ చిన్న ప్రశ్న మీరు జవాబు చెప్పాల్సిందే. అదేంటంటే వీళ్ళందరినీ జగన్ వేధించడం మాట పక్కన పెడితే చంద్రబాబు హయాంలో కేవలం తన సామాజిక వర్గానికే చెందిన అధికారులకు ముఖ్యమైన పోస్టులు ఎందుకు కట్టబెట్టారో చెప్తావా? ఈ ఎప్పుడైనా ఈ విషయాన్ని తమ కొత్త పలుకులో బయటపెట్టారా? అన్ని పదవులు కమ్మ కులస్తులకేనా, ఇతర సామాజిక వర్గాలు లేవా అని ప్రశ్నిస్తూ నిలదీస్తూ చంద్రబాబుపై ఆర్టికల్ రాసి ఉంటే ఈరోజు మీరు రాసే కొత్త పలుకుకు విలువ ఉండేది. 2019 నవంబర్ 7 ఏపీలో రహస్య అజెండా శీర్షికతో ఆర్కే రాసిన కొత్త పలుకు గురించి మరోసారి గుర్తు చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హిందువులు వర్సెస్ క్రిస్టియన్లుగా సమాజం విడిపోవడానికి బీజం పడుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలన్నీ ఆ దిశగానే ఉన్నాయన్న అనుమానాలు హిందువుల్లో వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వివాదాస్పదంగా మారిన ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన అనే ప్రభుత్వ నిర్ణయం వెనుక మతం కోణం ఉందని, ముఖ్యమంత్రికి రహస్య అజెండా ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. దేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి మిషనరీ స్కూళ్లు ఇతోతుకంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ క్రిస్టియన్ కాబట్టి దేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి మిషనరీ స్కూళ్లు ఇతోతుకంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఆయన అప్పట్లో రాసింది. సీఎం జగన్ క్రిస్టియన్ కాబట్టి
ఆయన అమలు చేయాలనుకున్న ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమానికి మత మార్పిడిని అంటగట్టాలనే కుట్రలో భాగమే ఈ వ్యాఖ్యలు. రాష్ట్ర స్థాయి ఎన్నికల కమిషన్పై ఒక రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా తిరుగుబాటు చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం అని రాసిన ఆర్కే ఒక్కసారి 2019 ఏప్రిల్ 11 ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూడండి. అంటే ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఏప్రిల్ 10 సీఎం హోదాలో చంద్రబాబు సీఓ ద్వివేది కార్యాలయానికి వెళ్లి చేసిన హెచ్చరికలు, ఆ కార్యాలయం ఎదుట టీడీపీ మెరుపు ధర్నా వార్తలను ఒక్కసారి చదివితే వాస్తవాలేంటో తెలుస్తాయి. జగన్ జేబులో ఈసీ అనే శీర్షికతో బ్యానర్ కథనంగా ఇచ్చిన వార్తను పరిశీలించండి. ఆ కథనానికి ఆయన నిర్ణయాలను అమలు చేస్తోంది, కావాలంటే నేరుగా ప్రచారం చేసుకోండి అని ఉపశీర్షికలుగా పెట్టారు. ఈ ఆరోపణలు చంద్రబాబు చేయడంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు సీఎం జగన్ మాట్లాడితే మాత్రం అన్నీ కొత్తగా వింతగా అనిపిస్తున్నాయి. రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కమ్మవాడను రోహింగ్యాల కంటే హీనంగా చూస్తున్నారు అంటూ ఆర్కే ఓ చోట ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్కే చెబుతున్నట్లు కమ్మ కులస్తుల్ని రోహింగ్యాల కంటే హీనంగా చూస్తున్నది నిజమే, అయితే దానికి చంద్రబాబు, రామోజీ, ఆర్కే బాధ్యత వహించాలి. జగన్ను దెబ్బతీయాలని ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడంతో పాటు వారిలో 4 రెడ్లకు మంత్రి పదవులు కట్టబెట్టిన చంద్రబాబు మొదటి ముద్దాయి అవుతారు. ఇది తప్పు అని చంద్రబాబును హెచ్చరించాల్సి పోయి సమర్థిస్తూ పేజీలకి పేజీలు రామకోటి రాసినట్లుగా చంద్రబాబు జపం చేయడం ఈనాడు ఆంధ్రజ్యోతి చేసిన 2వ తప్పు. ఆర్కే మరింతగా ముందుకు వెళ్లి అందరూ కలిసి మా కమ్మవాళ్లను అంటరాని వాళ్లుగా తాజాగా రోహింగ్యాల కంటే హీనంగా చూస్తున్నారని రాయడం వల్ల ఆ కులానికి చెందిన అధికారులు, వ్యాపార వర్గాల వాళ్లు అదే భావనలో ఆత్మన్యూనతకు గురవుతున్నారు. దీనికి ఆర్కేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్కే రాతల వల్ల మరీ ముఖ్యంగా కమ్మ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇతర కులాల వాళ్లతో ఫ్రీగా కలిసిపోలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా ఆర్కే రాతల వల్ల చంద్రబాబుకు కమ్మ కులస్తుల మినహా మిగిలిన కులాల వాళ్లంతా మరింత దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఆస్తులపై అంతులేని మమకారం ఉంటుంది కనుకే కమ్మవాళ్లు ఎన్ని అవమానాలనైనా భరిస్తారు అని అంటారు. తెలుగునాట ఇలా ఒక కులాన్ని టార్గెట్ చేయడం ఇదే ప్రథమం. తమ్మినేని సీతారాం అంటున్నట్లుగా రాష్ట్రానికి కమ్మ వైరస్ పట్టుకోలేదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కమ్మ ద్వేషం అనే వైరస్ పట్టుకుంది అంటూ ఆర్కే తీవ్ర ఆవేదన ఆక్రోశంతో రాసుకొచ్చాడు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న భయానక పరిస్థితుల్లో వైరస్ను ఆర్కే సందర్భోచితంగా వాడాడు.